హెచ్ఎం లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత టీచర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాలపల్లిలో చోటు చేసుకుంది. ములకలపల్లి మండలం చాపరాలపల్లి యూపీఎస్ స్కూల్లో విధులు నిర్వహిస్తున్న హెచ్ఎం రామలక్ష్మణ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని అదే పాఠశాలకు చెందిన ఉపోపాధ్యాయుని సోమవారం ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం చాపరాలపల్లి యూపీఎస్ హెచ్ఎం రామలక్ష్మణ్ కొంతకాలంగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత టీచర్ ఆరోపించింది. ఈ క్రమంలో బాధితురాలు ఎంఈఓకు ఫిర్యాదు చేయగా తనను తాళ్లపాయ పాఠశాలకు డిప్యుటేషన్పై పంపారని తెలిపింది. ఇటీవల మళ్లీ చాపరాలపల్లి పాఠశాలకు వచ్చానని ఫిర్యాదులో పేర్కొంది. కాగా సోమవారం తనను పాఠశాల గదిలోకి పిలిచిన హెచ్ఎం రామలక్ష్మణ్ అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి పోలీసులు తెలిపారు. బాధిత టీచర్ ఎంఈఓకు ఫిర్యాదు చేయగా చాపరాలపల్లి యూపీఎస్ హెచ్ఎం రామలక్ష్మణ్ కు మంగళవారం మండల విద్యాశాఖ అధికారి మెమో జారీ చేశారు. ఇలాంటి కీచక హెడ్ మాస్టర్ను కఠినంగా శిక్షించాలని బాధిత ఉపాధ్యాయురాలు కోరుతుంది. అంటే నాకు పనుండి వచ్చిన వాళ్ళు అన్నారు. పనుండి వచ్చినప్పుడు ఇక్కడ మరి లోపలికి వెళ్ళి ఆఫీస్ రూమ్లో చూసుకోవాలి కదా. నన్ను చూస్తున్నారేంటి, నన్ను తిట్టుకుంటా, నన్ను బెదిరించుకుంటా, నన్ను చూస్తూ ఫాలో అవుతూ మళ్ళీ వెనుకొందుకు వచ్చారు. అంటే మరి మీరు నువ్వెందుకు నన్ను చూసి ఉరికినావు అని అంటున్నారు. పైగా నన్నే వద్దున మీరు నన్ను ఇట్లా చేయబోయారు కదా ఆ భయానికి, మళ్ళీ నన్ను ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తుంటే మళ్ళీ చంపుతారో కొడతారో తిడతారో ఇంకేమి చేస్తారో నాకు తెలియదు భయానికి బయటకు ఉరికి వచ్చినానంటే, ఎందుకు నా మీద నిందలేస్తున్నారు మీరు అని అంటే, నిందలేస్తున్నానా, పొద్దున్న చేసిన దానికి అప్పుడే నేను చెప్పు తీసుకొని కొట్టాలే కానీ మీ స్ట్రెంత్ ముందు నా స్ట్రెంత్ జరిపోదు, ఇంకా ఎక్కడ చేతులు పెడతారో అన్న భయానికి నేను మిమ్మల్ని తోసేసి నేను బయటకు ఉరికి వచ్చినా కానీ ఇప్పుడు చేస్తాను. నేను అందరినీ పిలిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి అందరి ముందు దంతాను. నేను ఎవరు తప్పు చేశారు, నేను అబద్ధాలు చెప్తున్నానా, మీరు అబద్ధం చెప్తున్నారా, అప్పుడు వాళ్ళ ముందు బయటపడుతుంది, పిలుస్తాను అందరినీ అని చెప్పేసి మొబైల్ తీసి ఫోన్ చేయబోతుంటే గబగబండి స్టార్ట్ చేసి వెళ్ళిపోయారండి. పోలీస్ కేసు పెట్టాను. ఇంకా ఎప్పుడు పెట్టారండి? నా నేను ఇంకా ఆయన వెళ్ళి ఎక్కడ దారి కాచుకొని ఉంటాడేమో అనే భయానికి చాలాసేపు ఇక్కడే ఉన్నా. ఉండి మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ మధ్యలో, మాలగూడెం మధ్యలో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, కజిన్ బ్రదర్ ఉన్నాడు, ఒక తమ్ముడు. తమ్ముడికి ఫోన్ చేసి బండి వేసుకుని ఎదురురా తమ్ముడు అని చెప్పి అంత థాట్ రాలేదు సార్, భయంలో టెన్షన్లో అప్పటికి ఫోన్లు పట్టుకొని ఉరికాను ఎవరికైనా ఫోన్ చేద్దామని. కానీ 100కి డైల్ చేయాలని నేనే చెప్తూ ఉంటాను అందరికీ. కానీ ఆ టెన్షన్లో మళ్ళీ సెకండ్ టైం మళ్ళా ఏంటంటే అందరూ ఉన్నప్పుడు వచ్చి ఉంటే నేను అంత టెన్షన్ పడకపోయేదాన్ని. మళ్ళీ తీరా అందరిని పంపించేసిన తర్వాత మళ్ళీ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా పన్నెండు వచ్చినప్పుడు లోపలికి వచ్చి అక్కడ ఆఫ్ చేసి లోపలికి రావాలి కదా, అలా కాకుండా వచ్చి మళ్ళీ బండి వెనక్కి డైరెక్షన్ తిప్పి అక్కడ వచ్చి అలాగే చూస్తున్నారు. చూసి భయం వేసి నేనే ఇలా అడిగేసరికి మళ్ళీ ఇలా మా తిట్టడం స్టార్ట్ చేశారు. నిన్న సాయంత్రం మా తమ్ముడిని పిలిచి ఆయనని తీసుకొని స్టేషన్కి వెళ్ళేసరికి అంత లేట్ అయింది సార్. స్కూల్ కాంప్లెక్స్లో కూడా ఇవ్వాలి కానీ అక్కడ ఇవ్వడానికి టైం సరిపోక ఇవ్వలేదు. ఎంఈఓ గారికి ఇన్ఫామ్ చేశాను. నేను కేసు కూడా పెట్టే ఆలోచన కూడా నాకు ఉండలేదు సార్. కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చి బెదిరించారు చూడండి, అప్పుడు నేను భయపడ్డా. ఇప్పుడు మూడింటికి వెళ్ళిన మనిషి గంట వరకు ఎక్కడ ఉంటారు, నా కోసం దారి కాసుకొని ఉన్నారనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా చేద్దాం వల్ల అందరూ వెళ్ళిపోయినాక అని చూస్తూ ఉన్నారనుకోవాలా. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని చెప్పారు సార్, నేను కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయాను. వచ్చారు సార్, మార్నింగ్ వచ్చారు. వచ్చి నిన్న ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరు రాలేదు, ఏం జరిగింది, మీరు ఏమైనా చూసారా అని చెప్పేసి అందరినీ క్వైరీ చేశారు.